గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం అభ్యాసం టెన్ పాయింట్ వన్ లో ఐదు లెక్కలు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఈరోజు ఆరవ లెక్క నుంచి చూద్దాం ఆరవ లెక్కలో మనకి ఒకసారి మీరు పేజీ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ రెండు వందల యాభై నాలుగవ పేజీలో ఆరవ లెక్క చదవండి ఒక స్థూపము మరియు శంకువు సమాన భూవ్యాసార్థమును మరియు ఎత్తును కలిగి ఉన్నాయి అయినచో వాటి ఘన పరిమాణముల నిష్పత్తి త్రీ వన్ అని చూపుము అని క్వశ్చన్ ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ ఏమున్నాయి ఒక స్థూపం ఉంది అలానే ఒక శంకు ఉంది రెండు ఎలా ఉన్నాయి అంటే సమాన భూ వ్యాసార్థాలు కలిగి ఉన్నాయి అంటే ఈ విధంగా సమాన భూ వ్యాసార్థాలు కలిగి ఉన్నాయి వాటి ఎత్తులు కూడా సమానంగా ఉన్నాయి అలా ఉన్నప్పుడు వాటి ఘన పరిమాణాల నిష్పత్తి మనం త్రీ ఈస్టు వన్ అని చెప్పాలంట సరే చూద్దాం అవుతుందో కాదో చెక్ చేద్దాం సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్థూపము కామా శంకుల వ్యాసార్థాలు సమానం అన్నాడు కాబట్టి స్థూపము మరియు శంకు స్థూపము మరియు శంకువుల ఈ రెండు ఒకేసారి తీసుకుంటున్నాం మనం శంకువుల వ్యాసార్థాలు భూవ్యాసార్థాలు ఏమనుకుందామంటే ఆర్ అనుకుందాం అలానే ఎత్తులు కూడా సమానం అన్నాడు కాబట్టి రెండిటి ఎత్తులు ఎత్తులు ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందామంటే హెచ్ అనుకుందాం ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటిది వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ముందు మనకి ఇచ్చింది ఏంటిది ఇక్కడ స్థూపము అన్నాడు తర్వాత ఏమన్నాడు శంకు అన్నాడు కాబట్టి ముందు స్థూపం రాయాలి స్థూపము యొక్క ఘన పరిమాణం స్థూపము ఘన పరిమాణం ఈష్ ఏంటి మనకి ఇంకొక వస్తువు ఏంటిది శంకు సో శంకువు ఘన పరిమాణం స్థూపము ఘన పరిమాణము ఈష్టు శంకువు ఘన పరిమాణం తీసుకుందాం మరి స్థూపం ఘన పరిమాణానికి ఒక్కసారి మనం నేర్చుకున్న సూత్రాల్లోంచి సూత్రాన్ని తెచ్చుకు గుర్తు తెచ్చుకుంటే స్థూపం కనుక సూత్రం ఏంటిది ఫైవ్ అలానే శంకు ఫార్ములా ఏంటిదండి వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వైర్ హెచ్ ఎందుకని భూవ్యాసార్థం ఆర్ ఎత్తు హెచ్ కాబట్టి ఈ రెండు చూసే చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫైవ్ ఫైవ్ గెట్ క్యాన్సిల్ ఫైవ్ ని క్యాన్సిల్ చేయొచ్చు ఆరు స్క్వేర్ ఆరు స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు హెచ్ హెచ్ కూడా ఏంటిది క్యాన్సిల్ చేయొచ్చు ఇక మనకి మిగిలింది ఏంటి అక్కడ మన మిగిలిపోయింది ఏంటి అంటే అక్కడ వన్ ఈ వన్ బై త్రీ మనం మల్టీప్లై చేసినాం అనుకోండి అంటే రెండింటిని త్రీతో మల్టీప్లై చేసినాం అనుకోండి నిష్పత్తిలోని పదాలను ఒక స్థిర సంఖ్య చే గుణించినప్పుడు నిష్పత్తి యొక్క విలువ మారదు అని చెప్పని మనం సెవెంత్ క్లాస్ లో నేర్చుకున్నాం దాన్ని బేస్ చేసుకొని చేస్తే ఏమవుతుందంటే వన్ ఇంటూ త్రీ త్రీ వన్ బై త్రీ ఇంటూ త్రీ ఏమవుతుందంటే త్రీ త్రీ గెట్ క్యాన్సిల్ వన్ ఉంటుంది సో వాటి యొక్క నిష్పత్తి ఏమని చెప్పొచ్చు అంటే త్రీ టు వన్ అవుతుంది సో ఈ విధంగా మనం ఆరవ లెక్కని నిరూపించవచ్చు రైట్ ఇప్పుడు ఏడవ లెక్క తీసుకుందాం అలానే అదే పేజీలో పేజీ నెంబర్ టూ ఫిఫ్టీ ఫోర్ లో ఉన్నటువంటి ఏడవ లెక్క ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు సొల్యూషన్ కోసం రైట్ ఏడవ లెక్క దానికి వెళ్దాం ఒకసారి అందరు ఏడవ లెక్కని జాగ్రత్తగా చదవండి ఏమి ఇచ్చారు మనకి ఏడవ లెక్క అంటే స్థూపాకారముగానున్న కడ్డీ యొక్క ఎత్తు స్థూపాకారముగానున్న కడ్డీ యొక్క ఎత్తు పదకొండు సెంటీమీటర్లు మరియు భూవ్యాసము ఏడు సెంటీమీటర్లు అయినచో ఇటువంటి యాభై ఇనుప కడ్డీల యొక్క మొత్తం ఘన పరిమాణం ఎంత అన్నాడు ఒక స్థూపం గురించి మనకి ఇవ్వటం జరిగింది మన కనుక్కోమంది ఏంటంటే యాభై కడ్డీల యొక్క ఘనపరిమాణం కనుక్కోమే ముందు మనం ఏం కనుక్కోవాలి ఒక కడ్డీ యొక్క ఘనపరిమాణాన్ని ఇక్కడ మనం కనుక్కోవాలి రైట్ ఇచ్చిని చూద్దాం స్థూపాకారపు ఇనుప కడ్డీ ఇచ్చిండు స్థూపాకారపు దత్తాంశం ప్రకారం అని రాసుకోవాలి కంపల్సరిగా నేను షార్ట్ కట్ రాస్తున్నా మీరు ఫుల్ ఫామ్ రాయండి దత్తాంశం ప్రకారం స్థూపాకారపు కడ్డి ఇచ్చింది ఇక్కడ ఫస్ట్ ఎత్తు ఇవ్వటం జరిగింది ఎత్తు ఎత్తుని మనం ఏ అక్షరం చూపిస్తాం హెచ్తో చూపిస్తాం సో హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి పదకొండు సెంటీమీటర్లు ఇవ్వటం జరిగింది అలానే ఇంకా భూవ్యాసం ఇచ్చింది భూవ్యాసం అంటే మనం ఇంగ్లీష్ లో డయామీటర్ అంటాం దాన్ని డితో చూపిస్తాం డి ఎంత ఇచ్చారు అంటే మనకి ఏడు సెంటీమీటర్లు అనేది ఇవ్వటం జరిగింది మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఘనపరిమాణానికి సూత్రం ఏంటిది కామనగా ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ మనకి ఇక్కడ ఆరు కనిపిస్తుందా ఆరు కనిపించట్లేదు కాకపోతే ఏంటంటే భూ వ్యాసార్థం మనం కనుక్కోవచ్చు ఎందుకంటే మీరు ఏ వృత్తం తీసుకున్నా గాని వ్యాసార్థం అనేది ఎలా ఉంటుందంటే వ్యాసములో సగం ఉంటుంది భూమి వృత్తాకారం ఉంటుంది కాబట్టి దీని యొక్క వ్యాసము అంటేనేమో ఈ ఫుల్ వ్యాసార్థము అంటే ఏమవుతుందంటే దానిలో సగం అవుతుంది వ్యాసార్థం మరి వ్యాసార్థం ఎలా ఉంటుంది వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి సెవెన్ బై టూ సెంటీమీటర్స్ అవుతుంది ఇంక అన్ని వచ్చేసి ఇప్పుడు మనం దాని ఘనపరిమాణం కనుక్కోవాలి ఫస్ట్ ఒక కడ్డీ యొక్క ఘనపరిమాణం కనుక్కొంటా దేర్ ఫోర్ ఒక కడ్డీ ఘనపరిమాణం కడ్డీ ఏ ఆకారంలో ఉందన్నాడు స్థూపాకారంలో ఉందన్నాడు సో స్థూపాకారంలో ఉంది అంటే మనం ఘనపరిమాణానికి సూత్రం ఏం రాసుకోవాలంటే స్థూపం యొక్క ఘనపరిమాణం సూత్రమే రాయాలి ఏంటి అది సూత్రం ఫైవ్ ఆరు స్క్వేర్ హెచ్ ఇక్కడ ఫైవ్ గురించి ఏం మెన్షన్ చేయలేదు అందు క్యాన్సిలేషన్ పోయేటట్టుంది కాబట్టి దాన్ని నేను ట్వంటీ టూ బై సెవెన్ అనే రాసుకుంటా ఇంటూ ఆరు స్క్వైర్ అంటే టూ టైమ్స్ స్క్వైర్ ఉందంటే ఆరు ఇంటూ ఆరుగా రాయచ్చు మనం టూ టైమ్స్ హెచ్ అంటే లెవెన్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం సెవెన్ సెవెన్ గెట్ క్యాన్సిల్ టూ లెవెన్ ట్వంటీ టూ ఇప్పుడు ఏమొచ్చిందండి మనకి ఇక్కడ లెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ లెవెన్ ఇంటూ లెవెన్ ఎంత వన్ ట్వంటీ వన్ పదకొండు పదకొండుల నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి ఇంటూ ఇంకేముంది ఈ రెండు పదకొండులో పోతే ఇంకొక ఏడు ఉంది ఏడుతో గుణిద్దాం ఏడు ఒకటి ఏడు ఏడు రెళ్ళ పద్నాలుగు ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది ఎయిట్ ఫార్టీ సెవెన్ సో ఒక దాని యొక్క ఘన పరిమాణం ఎంత అయిందంటే ఎయిట్ ఫార్టీ సెవెన్ బై టూ మళ్ళీ దీన్ని మనం డివిజన్ చేసినాం అనుకోండి డివిజన్ చేస్తే ఏమవుతుంది టూ ఫోర్ జార్ ఎయిట్ టూ టూ జార్ ఫోర్ టూ త్రీ జార్ సిక్స్ వన్ ఉంటది పాయింట్ పెట్టుకుంటే టూ ఫైవ్ టెన్ ఫోర్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఘనపు సెంటీమీటర్ మరి ఇది ఆన్సరా కాదు ఎందుకంటే ఒక కడ్డీ ఘన పరిమాణం కానీ మరి క్వశ్చన్ లో అడిగింది ఇలాంటి ఎన్ని కడ్డీలు ఉన్నాయి అంటే యాఫై కడ్డీలు ఫిఫ్టీ ఇనుప కడ్డీల ఘన పరిమాణం ఫిఫ్టీ ఇనుప కడ్డీల ఘన పరిమాణం మరి ఏమవుతుంది యాభై కడ్డీల ఘనపరిమాణం అంటే ఒక కడ్డీ ఘన పరిమాణం ఎంత వచ్చింది ఫోర్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ అలాంటిది యాభై కావాలంటే ఇంటూ యాభై చేస్తే సరిపోతుంది ఫోర్ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఇక్కడ నేను ఇక్కడ ఒక జీరో ఉంది ఒక దశాంశ స్థానం ఉంది క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఐదు తో చేస్తే సరిపోతుంది ఐదు ఐదుల ఇరవై ఐదు రెండు ఉంది ఇంకా ఐదు మూల పదిహేను ప్లస్ రెండు పదిహేడు ఒకటి ఉంది ఐదు నెలల పది ప్లస్ ఒకటి పదకొండు ఇంకా ఒకటి ఉంది ఐదు నాళ్ళ ఇరవై ప్లస్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒక్క వెయ్యి నూట డెబ్బై ఐదు గనపు సెంటీమీటర్ల బరువు అనేది ఉంటుంది ఇది మన ఫైనల్ ఆన్సర్ డేర్ ఫోర్ యాభై ఇనుప కడ్డీల బరువు లేదా ఘనపరిమాణం ఎంత అని చెప్పవచ్చు అంటే యాభై ఇనుప కడ్డీల ఘనపరిమాణం ఎంత అంటే ఇరవై ఒక్క వెయ్యి నూట డెబ్బై ఐదు గణప సెంటీమీటర్ల ఘనపరిమాణం కలిగి ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఇది ఏడవ లెక్క యొక్క సొల్యూషన్ ఒకసారి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకోండి సొల్యూషన్ తర్వాత రాసుకోవచ్చు ఓకేనా రైట్ సెవెన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఫైవ్ పేజీలోకి రండి ఎయిత్ ప్రాబ్లం అక్కడ ఉంది ఒకసారి జాగ్రత్తగా టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ లోని ఎనిమిదవ ప్రాబ్లం చదవండి ఒక ధాన్యపు రాశి పన్నెండు మీటర్ల భూవ్యాసము మరియు ఎనిమిది మీటర్ల ఎత్తు కలిగిన శంకువు వలె ఉన్నది అయినచో దాని ఘన పరిమాణం ఎంత ఇది ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో ఇంకో క్వశ్చన్ ఇన్వాల్వ్ అయ్యింది ఆ ధాన్యపు రాశిని కప్పడానికి అవసరమైనటువంటి కావలసిన గుడ్డ ఘన పరిమాణం ఎంత అని చెప్పని అడిగింది అక్కడ ఫైవ్ వాల్యూ కూడా త్రీ పాయింట్ వన్ ఫోర్ గా తీసుకోవటం అనేది జరిగింది రైట్ ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం మనం ఇక్కడ ఏమన్నాడు ఒక ఇక్కడ ఏమి ఇచ్చాడు ధాన్యపు రాశి అంటే ఎలా ఉందంట ధాన్యపు రాశి శంకు ఆకారంలో ఉందని వాడే ఇచ్చింది ఇప్పుడు ఈ దానికి ఏం ఏమి ఇచ్చిండంటే వ్యాసం ఇచ్చిండు పన్నెండు మీటర్లు అలానే ఎత్తు వచ్చేసి ఎనిమిది మీటర్లని ఇచ్చింది ఇప్పుడు మనం దీని ఘనపరిమాణం కనుక్కోవాలి అంటే ఏం వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ హెచ్ ఉంది ఆది ఘనపరిమాణం కనుక్కోవచ్చు కానీ ఇంకేం అడిగిండు దీన్ని కప్పడానికి అవసరమైనటువంటి కప్పడానికి అవసరమైనటువంటి క్లాత్ యొక్క వైశాల్యం దీన్ని కప్పాలంటే ఏం చేయాలి నేను ఈ విధంగా దీన్ని మౌల్డ్ చేయాలి సో ఇలా మౌల్డ్ చేయాలి ఇలా మౌల్డ్ చేసినట్టు ఈ కప్పడానికి అంటే దీని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు అంటే ఇదేమవుతుంది ప్రక్క తల వైశాల్యం అవుతుంది మరి ప్రక్క తల వైశాల్యానికి సూత్రం ఏంటిది ఫైవర్ ఎల్ ఫైవ్ అంటే మనం ఎల్లు కూడా కనుక్కోవాలి ఎల్లుకు సూత్రం మనం అనుకున్నాం బౌద్ధాయన సిద్ధాంతం ప్రకారం ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అన్నాం ఆ సూత్రం ప్రకారం మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు రైట్ ఒక్కొక్క అంశం చూద్దాం జాతికి ఇప్పుడు ఎయిత్ ప్రాబ్లం ఎనిమిదవ లెక్క ఏమి ఇచ్చిందో చూద్దాం ఇక్కడ అడిగింది ఏంటంటే ధాన్యపు రాశి శంకు ఆకారంలో ఉన్నటువంటి ధాన్యపు రాశి యొక్క ఎత్తు భూ వ్యాసం ఇచ్చిండు దత్తాంశం ప్రకారం డి ఇవ్వటం జరిగింది డి ఎంత ఇచ్చిండయ్యా అంటే నేను డైరెక్ట్ గా రాస్తున్నా పన్నెండు మీటర్లు మరి డి వచ్చింది అంటే ఆటోమేటిక్ గా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం పన్నెండు బై రెండు రెండు ఆర్లు సో ఏమవుతుందంటే మీటర్లు అవుతుంది అలానే హెచ్ కూడా ఇచ్చిపోవటం జరిగింది హెచ్ ఎంతంటే ఎంత ఎనిమిది మీటర్లు అనేది ఇవ్వటం జరిగింది ఇది ఎనిమిది మీటర్లు ఆరు ఇచ్చారు ఇప్పుడు ఆరు వచ్చింది హెచ్ వచ్చింది ఇప్పుడు ఘన పరిమాణం కావాలి సో రాశి యొక్క ఘన పరిమాణం అంటే శంకు ఘన పరిమాణమే రాశి ఘన పరిమాణం ధాన్యపర శంకు ఆకారంలో ఉంది కాబట్టి మనం శంకు ఘన పరిమాణం సూత్రాన్ని ఇక్కడ ఉపయోగించాలి ఒక్కసారి మీరు సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకోండి శంకు యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏం చెప్పుకున్నాం వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ అని చెప్పుకున్నాం వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ వన్ బై త్రీ ఇక్కడ పై వాల్యూ ఇవ్వడం జరిగింది బ్రాకెట్ లో మనకి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఎందుకంటే ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుని క్యాన్సిలేషన్ పోదు కాబట్టి త్రీ పాయింట్ వన్ ఫోర్ రాసుకోవడం జరిగింది ఆరు స్క్వేర్ సిక్స్ ఇంటూ సిక్స్ ఆరు స్క్వైర్ సిక్స్ ఇంటూ సిక్స్ హెచ్ ఈక్వల్ టు హెచ్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం మూడు రెళ్ళు ఆరు మూడు రెల్లు ఎంతండి ఆరు ఇంకొన్నవి మొత్తం మల్టిఫికేషన్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఇక్కడ రెండు ఆరుల పన్నెండు పన్నెండు ఎందుల తొంభై ఆరు ఇక తొంభై ఆరుని మనం త్రీ వన్ ఫోర్ పాయింట్స్ తర్వాత చూద్దాం ముందు త్రీ వన్ ఫోర్ తో మల్టిప్లై చేద్దాం మూడు వందల పద్నాలుగుతో మల్టిప్లై చేద్దాం తొంభై ఆరుని ఎందుకంటే రెండు ఆరుల పన్నెండు వందల తొంభై ఆరు ఆ తొంభై ఆరుతో దీన్ని మల్టిప్లై చేయాలి డెసిమస్ తర్వాత చూస్తాం ఆరు నాలుగుల ఇరవై నాలుగు ఆరు ఒకట్ల ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఆరు మూల పద్దెనిమిది తొమ్మిదితో చేద్దాం తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మూడు తొమ్మిది ఒకట్ల తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు ఒకటి ఉంది ఇంకా తొమ్మిది మూడు ఇరవై ఏడు ప్లస్ ఒకటి ఇరవై ఎనిమిది ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే నాలుగు ఎనిమిది ఆరు పద్నాలుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇక్కడ పది సో త్రీ ఇప్పుడు డెసిమల్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ని దశాంశాలకు ముందు డెసిమల్ పాయింట్ ఉందంటే రెండు దశాంశ స్థానాలు ఉన్నాయి పాయింట్ తర్వాత ఇక్కడ కూడా రెండు రాసుకోవాలి అంటే ఏమవుతుంది త్రీ నాట్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ మూడు వందల ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఘనపు మీటర్లు ఘన పరిమాణం అనేది కలిగి ఉంటుంది ఏంటిది ఆ ధాన్యపు రాశి యొక్క ఘన పరిమాణం ఎంతంటే త్రీ నాట్ వన్ పాయింట్ డబల్ ఫోర్ మరి ఇంతతో ప్రాబ్లం అయిపోయిందా అయిపోవాలి ఇంకా ఏమనడు కావలసిన పట్ట యొక్క పరిమాణం కనుక్కోమనడు మరి ఇక్కడ పట్ట అంటే ఏంటిదంటే మీనింగు పట్టా అంటే ఏం చెప్తాం జనరల్కి ఇక్కడ మనం పట్టా అనగానే ఈ పైనటువంటి ప్రక్కతల వైశాల్యం మనం కనుక్కోవాలి ప్రక్కతల తల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది ఆర్ ఎల్ మనకి ఇప్పుడు ఎల్ కావాలి మరి ఎల్ ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ మనకు సూత్రం ఉంది శంకువు ఏటవాలు ఎత్తు శంకువు ఏటవాలు ఎత్తు ఏటవాలు ఎత్తుని మనం లేటరల్స్ స్లాంట్ హైట్ అంటాం ఎల్లుతో చూపిస్తాం దాన్ని సో ఎత్తు ఎల్ ఈక్వల్ టు ఫార్ములా రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాం దీన్ని మనం డయాగ్రామ్ లాగా డ్రా చేసినా కానీ సో ఇలా ఉంటుంది అంటే స్థూపం అయితే శంకు అయితే మాత్రం ఇలా ఉంటుంది ఆ శంకులో ఉన్న ఇన్వాల్వ్ అయ్యన్న ఇవి ఒకసారి ఇప్పుడు చూసినటువంటి దాన్ని ఒకసారి రెడ్ మార్క్ అబ్జర్వ్ చేయండి మీరు ఈ రెడ్ ఇది హైట్ ఇదేమో భూ వ్యాసార్థం ఇది ఎత్తు ఇది వ్యాసార్థం ఇది హెచ్ ఇది ఆరు ఇది ఎల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే గుర్తు రావాలి మనకి వెంటనే ఇప్పుడు ఇక్కడ హెచ్ ఎంత ఉంది ఎయిట్ ఉంది సో ఇది ఎనిమిది ఇది వచ్చేసి ఎంత నా ఆరు ఎనిమిది ఆరు ఎనిమిదిని మనం రెండు నాలుగులు రాయొచ్చు ఆరుని మనం రెండు మూలు రాయొచ్చు మూడు నాలుగుంటే రావాలి ఐదు రావాలి అప్పుడు రెండు ఐదులు అవుతుంది అంటే ఎంత అవుతుంది ఇది పది అవుతుంది సో ఇక్కడ ఎల్లు ఎంత అవుతుంది అంటే పది ఇది షార్ట్ కట్ వేలో మనం ఇలా చేయొచ్చు త్రీ ఫై తాగరన్ ట్రిపులెట్స్ అంటాం మనం ఎయిత్ క్లాసు వర్గాలు వర్గమూలాలు చాప్టర్ లో నేర్చుకున్నాం త్రికాలు ఫై తాగరేన్ త్రికాలు ఏమిటి అంటే ఎనిమిది ఆరు పది లేకపోతే మూడు నాలుగు ఐదు వాటి యొక్క మల్టిపుల్స్ అన్ని రికాలు అవుతాయి లేదు ఇక్కడ ప్రతిక్షేపించి చేద్దాం అనుకుంటే హెచ్ ఎంత ఎనిమిది స్క్వేర్ ప్లస్ ఆరు స్క్వేర్ ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు ప్లస్ ముప్పై ఆరు సో దట్ ఎంప్లైస్ ఎల్ ఈక్వల్ టు ఏమవుతుందయ్యా అంటే రూట్ ఆఫ్ హండ్రెడ్ రూట్ హండ్రెడ్ విలువ రూట్ పది స్క్వేర్ రాయొచ్చు సో ఎల్ ఈక్వల్ టు వాస్తవానికి ప్లస్ ఆర్ మైనస్ పది రావాలి కానీ మనకి కొలతలు కాబట్టి ఏం తీసుకుంటాం అంటే ధనాత్మక విలువను మాత్రమే మనం తీసుకుంటాం ఇది స్లాంట్ హైట్ ఏటవాలు ఎత్తు ఇప్పుడు మనం కనుక్కోవచ్చు ఏమటి మనం కావలసినటువంటి గుడ్డ పరిమాణం ఎంత కావలసిన పట్ట లేకపోతే గుడ్డ కావలసిన గుడ్డ పరిమాణం అంటే శంకువు యొక్క ఏ వైశాల్యం ప్రకదల వైశాల్యం మరి శంకు యొక్క ప్రక్కతల వైశల్యానికి సూత్రం ఏంటిది ఫైవ్ ఆర్ఎల్ ఫైవ్ ఆర్ఎల్ ఫైవ్ ఇప్పుడు ఏం చేద్దాం త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ ఆర్ ఎంత సిక్స్ ఇంటూ ఎల్ టెన్ సో మళ్ళీ మల్టిప్లికేషన్ ఇది రబ్ చేస్తున్నాను రఫ్ వర్క్ కింద అక్కడది రఫ్ వర్క్ ఎప్పుడు మనం రైట్ సైడ్ ఆ మార్జిన్ లోనే చేయాల్సి ఉంటుంది లేదు డైరెక్ట్గా చేద్దాం ఆరు నాళ్ళ ఇరవై నాలుగు ఉంది ఆరు ఒక ఆరు ప్లస్ ఉన్న రెండు ఎనిమిది ఆరు మూల పద్దెనిమిది ఇక్కడ దశాంశ స్థానాలు రెండు ఉన్నాయి రెండిటిలో ఒక సున్నా బదులు ఒకటి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇంకొకటి ఉండాలి అంటే వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ చదరపు మీటర్ల క్లాత్ అనేది మనకి కావాల్సి ఉంటుంది సో కావలసినటువంటి గుడ్డ గణపరి గుడ్డ పరిమాణం ఎంతంటే వన్ దేర్ స్టెప్ కప్పటానికి కప్పటానికి ఎంత కావాలి నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు చదరపు మీటర్ల గుడ్డ కావలెను ఇలా లాస్ట్ స్టెప్లు రాస్తే మనకి హాఫ్ మార్క్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు ఓకేలండి ఇది ఎనిమిదవ లెక్క యొక్క సాధన ఎయిత్ ప్రాబ్లం సొల్యూషన్ ఓకేనా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి రైట్ ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం లాస్ట్ ప్రాబ్లం ఈ అభ్యాసంలో లాస్ట్ లెక్క తొమ్మిదవ లెక్క ఒక శంకు యొక్క వక్రతల వైశాల్యం ఇవ్వటం జరిగింది ఇక్కడ ఒక శంకు యొక్క అందరూ ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి రెండు వందల యాభై ఐదవ పేజీలో ఉన్నటువంటి అభ్యాసంలోని చివరి లెక్కను చదవండి ఏమన్నాడు ఒక శంకు యొక్క వక్రతల వైశాల్యం నాలుగు వేల డెబ్బై చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు సారీ దాని వ్యాసం డెబ్బై సెంటీమీటర్లు అయినా దాని ఏటవాలు ఎత్తును కనుగొనుము అని చెప్పని ఇవ్వటం జరిగింది శంకు యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చేయండి సూత్రం ఏంటిది ఫైఆర్ఎల్ ఫైఆర్ఎల్ మన్ని కనుక్కోమంది ఏంటిది ఏటవాలు ఎత్తు ఎల్లు కనుక్కోవాలి మరి ఆరు ఇచ్చిందా అంటే ఆరు ఇవ్వకుండా ఏమి ఇచ్చిందంటే ఆరు కనుక్కోవటానికి కావలసినటువంటి వ్యాసం డి ఇవ్వటం జరిగింది రైట్ నైన్త్ ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడ బేస్ అయ్యింది ఇది శంకు మీద బేస్ అయ్యింది సో దత్తాంశం ప్రకారం ఇచ్చి నీ రాసుకుందాం ఫస్ట్ నేను వ్యాసం రాసుకుంటా దత్తాంశం ప్రకారం మీరు పూర్తిగా రాయండి దత్తాంశం ప్రకారం అని ఇంగ్లీష్లో అయితే గివెన్ అంటాం శంకువు భూవ్యాసం శంకువు భూవ్యాసం ఎంత ఇచ్చిందయ్యా అంటే డి ఎంత ఇచ్చారు మనకి లెక్కలో డెబ్బై సెంటీమీటర్లు సెవెంటీ సెంటీమీటర్స్ మరి దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి మనకి ఆరు కావాలి కాబట్టి శంకువు భూ వ్యాసార్థం మనం కనుక్కోవాలి శంకు భూ వ్యాసార్థం ఆర్ ఇస్ ఈక్వల్ టు డెబ్బై బై రెండు అంటే ఏమవుతుంది రెండు ముప్పై ఐదులు సో ముప్పై ఐదు సెంటీమీటర్లు థర్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంకొకటి ఇచ్చిన దత్తాంశం ప్రకారం శంకు యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చింది చూడండి ఫస్ట్ లోని క్వశ్చన్ లో ఏమన్నాడు శంకు యొక్క వక్రతల వైశాల్యం ఫోర్ జీరో సెవెన్ జీరో అన్నాడు చూడండి ఒకసారి శంకు యొక్క వక్రతల వైశాల్యం ఎంత ఫోర్ జీరో సెవెన్ జీరో అంటే నాలుగు వేల డెబ్బై చదరపు సెంటీమీటర్లు అని ఇవ్వటం జరిగింది నాలుగు వేల డెబ్బై చదరపు సెంటీమీటర్లు మరి వక్రతల వైశాల్యానికి సూత్రం ఏంటిది ఫైవ్ ఎల్ అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఈక్వల్ ర్తీక్షద్దామా ఫైవ్ అంటే ట్వంటీ టూ బై సెవెన్ క్యాన్సిలేషన్ పోతుంది కాబట్టి నేను ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుంటున్నా ఇం ఇవ్వలేదు మనం ఫైండ్అవుట్ చేయాల్సింది ఎల్ఏ ఫోర్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఆర్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి ఇరవై రెండు ఐదులు ఐదు రెల్లా పది ఒకటి ఉంటుంది ఐదు రెల్లా పది ఈ పదికి ఒకటి కలిపితే నూట పది నూట పది ఎల్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు వేల డెబ్బై మనకి కావాల్సిన ఎల్ ఎల్కి నూట పదికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ఏమీ లేదు గుర్తుంటే గుణకారం ఉంది గుణకారం అటుపోతే ఏమవుతుంది బాగా ఆహారం అవుతుంది సో దట్ ఇంప్లాయిస్ ఎల్ ఇస్ ఈక్వల్ టు వన్ జీరో సారీ ఫోర్ జీరో సెవెన్ జీరో బై నాలుగు వేల డెబ్బై బై నూట పది జీరో జీరో గెట్ క్యాన్సర్ ఇప్పుడు పదకొండుతో భాగాహారం చేసినాం అనుకోండి పదకొండు మూల ముప్పై మూడు ఇంకెంత ఉంటుంది నలభైలో ముప్పై మూడు పోతే ఏడు ఉంటుంది ఏడు పక్కన ఏడు ఉందంటే డెబ్బై ఏడు పదకొండేళ్ళ ఏళ్ళ డెబ్బై ఏడు సో ఎల్ ఇస్ ఈక్వల్ టు ముప్పై ఏడు ఏంటి ఇవన్నీ సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుంది సెంటీమీటర్ ఇది ఆన్సర్ అంతేగా ఏటవాలు ఎత్తు మనం కనుక్కున్నాం లాస్ట్ స్టెప్ కూడా రాస్తాం మేం రాస్తాం దేర్ ఫోర్ శంకు యొక్క ఏటవాలు ఎత్తు యొక్క ఏటవాలు ఎత్తు స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ శంకు యొక్క ఏటవాలు ఎత్తు ఎంత అవుతుందంటే ముప్పై ఏడు సెంటీమీటర్లు అవుతుంది ఇది తొమ్మిదవ లెక్క అంటే అభ్యాసం టెన్ పాయింట్ వన్ లో చివరి లెక్క యొక్క సొల్యూషన్ ఒకసారి మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి సొల్యూషన్ రాసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకే ఇంత మనకి అభ్యాసం అనేది కంప్లీట్ అయింది ఇంకా అభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి నెక్స్ట్ కాన్సెప్ట్ కి మనం వెళ్ళే ముందుగా అక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమని చెప్పుకున్నాం మనం ఫోర్ ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం ఆ ఫోర్ ఆబ్జెక్టివ్స్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే సంయోగం చేసినటువంటి వస్తువుల ఘనాకార వస్తువుల ఉపరితల వైశల్యాలు అంటే ప్రక్క తల వైశాల్యం కానివ్వండి సంపూర్ణతల వైశాల్యం కానివ్వండి మనం కనుక్కోవాల్సి ఉంటుంది రైట్ అదే వేణి బేజ్ చేసుకొని మనకి అదే పేజీ రెండు వందల యాభై ఐదవ పేజీలో ఒక ఆలోచించి చర్చించండి ఉంది ఒకసారి ఆలోచించి చర్చించండి ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది సానియా ఒక బొమ్మను తయారు చేసింది ఆమె సమాన భూ వ్యాసార్థాలు కలిగిన శంకువు మరియు స్థూపములను ఉపయోగించి ప్రక్కపటములో చూపినట్లు ఆకృతిని తయారు చేసింది ఈ ఆకృతి యొక్క సంపూర్ణతల వైశాల్యం అందులో ఉపయోగించిన శంకువు మరియు స్థూపముల సంపూర్ణతల వైశాల్యాల మొత్తానికి సమానం అని అర్చనతో అన్నది మీరు దీనితో ఏకీభవిస్తారా మీ జవాబుని సమర్థించండి సానియా ఏం చేసిందంటే ఒక బొమ్మను తయారు చేసింది ఎలా స్థూపాన్ని శంకును ఉపయోగించుకొని ఈ విధంగా తయారు చేసింది ఇప్పుడు ఏమంటుందంటే దీని యొక్క ఉపరితల వైశాల్యం అంతేగామని చెప్పింది దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం శంకు యొక్క సంపూర్ణతల వైశల్యానికి స్థూపం యొక్క సంపూర్ణతల వైశల్యానికి మొత్తం అవుతుంది అని అర్చనతో వాదిస్తూ ఉందంట అది కరెక్టో కాదో మనం ఇప్పుడు చెప్పాలి ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం అంటే మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువుని మనం ఏ ఏ భాగాలైతే మనం టచ్ చేయగలము స్పృ స్పృశించగలము తాకగలము వాటిని మాత్రం ఏమంటాం మనం ఆ తలాల యొక్క వైశల్యాల మొత్తాన్ని మనం సంపూర్ణతల వైశాల్యము అంటాం అంటే ఏమవుతుంది ఇప్పుడు ఇది అంటే స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం శంకు యొక్క ప్రకతల వైశాల్యం స్థూపం యొక్క ఒక భూవైశాల్యం మాత్రమే మనం టచ్ చేయగలుగుతున్నాం ఈ మధ్యలో టచ్ చేయలేస్తున్నామా ఇవి కూడా మనం టచ్ చేయగలిగితే సానియా చెప్పేది రైట్ అవుతుంది కానీ టచ్ చేయలేకపోతున్నాం కాబట్టి సానియా వాదన అనేది కరెక్ట్ కాదు అని మనం చెప్పవచ్చు మరి ఎలా సమర్థిస్తాము అంటే మనం ఫార్ములాని రాబట్టి సమర్థిద్దాం ఓకేనా రైట్ ఇది ఆబ్జెక్ట్ ఇక్కడ పెడుతున్నాం మీకు అర్థం కావటం కోసం ఏంటిది ఆలోచించి చర్చించండి పేజీ నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ మీరు నోట్బుక్ లో రాసేటప్పుడు కంపల్సరీగా ఏం చేయాలి పేజీ నెంబర్లు వేయాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో చాలా ఆలోచించి చర్చించాల ఉంటాయి ఆలోచించి చర్చించండి పేజీ నెంబర్ ఎంత అనుకున్నాం టూ ఫిఫ్టీ ఫైవ్ అభ్యాసం కంటిన్యూ అయిన పేజీని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థాల సమానం కాబట్టి శంకువు స్థూపం రెండు తీసుకుందాం శంకువు కామ స్థూపం భూవ్యాసార్థాలు భూవ్యాసార్థాలు ఏమనుకుందాం ఆర్ అలానే స్థూపం ఎత్తు హెచ్చనుకుందాం స్థూపం ఎత్తు హెచ్చుగా తీసుకుందాం శంకువు యొక్క ఏటవాలు ఎత్తు ఎల్లుగా తీసుకుందాం శంకువు ఏటవాలు ఎత్తు ఏటవాలు ఎత్తు ఎలా తీసుకోవాలి ఎల్లుగా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఘనాకృతి ఆ బొమ్మేగా మనది ఏమన్నది బొమ్మ ఆ బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం సో బొమ్మ దేర్ఫర్ బొమ్మ సంపూర్ణ తల వైశాల్యం బొమ్మ యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఒక్కసారి మనం ఏమేం టచ్ చేస్తున్నామో ఒక్కసారి చూద్దాం బొమ్మని అబ్జర్వ్ చేస్తూ ఈ బొమ్మలో ఏమేం టచ్ చేస్తున్నాం శంకు యొక్క ప్రక్క తల వైశాల్యం టచ్ చేస్తున్నాం సో శంకువు ప్రక్క తల వైశం నీ షార్ట్ కట్ రాస్తున్నా బోర్డు మీద పట్టదు కాబట్టి మీరు పెయిన్ నోట్స్ లో మాత్రం ఫుల్ రాయండి అలానే స్థూపానికి ప్రక్కతల వైశాల్యం శంకు ప్రక్కతల వైశాల్యం స్థూపం ప్రక్కతల వైశాల్యం అలానే స్థూపం యొక్క భూవైశాల్యం కూడా టచ్ చేస్తున్నాం స్థూపం భూ వైశాల్యం అని షార్ట్ కట్ రాసేసిన మీరు మాత్రం ఫుల్ ఫామ్ రాయండి పేరు నోట్స్ లో శంకు ప్రకతల వైశాల్యానికి సూత్రం ఏమనుకున్నాం ఫైఆర్ఎల్ స్థూపం ప్రక్కతల వైశాల్యానికి టూ ఆర్ హెచ్ స్థూపం భూవైశల్యానికి ఫైవ్ ఆర్ స్క్వేర్ శం వృత్త వైశాల్యం కాబట్టి అన్నిటిల్లో నుంచి ఏం కామన్ తీద్దాం ఆర్ కామన్ తీసినాం అనుకోండి ఇక్కడ ఏముంటుంది ఎల్ ఇక్కడ టూ హెచ్ ఇక్కడ ఆర్ ఉంటుంది ఇది చదరపు ప్రమాణాలు ఇది ఆ పటము ఆ బొమ్మ యొక్క ఏంటిది సంపూర్ణతల వైశాల్యం బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుందంటే అవుతుంది మరి సానియాతో మనం వాదన కరెక్ట్ కింద అడిగిన క్వశ్చన్ ఏంటి అచ్చ మీరు దీంతో ఏకీభవిస్తామంటే మనం సానియా యొక్క ఆ దాన్ని ఏమన్నా మనం సానియా ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఏకీభవించం సానియా సానియాతో ఏకీ ఏకీభవించము ఏకీభవించము రైట్ ఇది ఆలోచించి చర్చించండి యొక్క ఏంటిది సొల్యూషన్ మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా అవసరం అవుతా ఉంటాయి ఏ విధంగా చేస్తామంటే ఈ విధంగా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు రైట్ ఓకేనా ఈ ఆలోచించి చర్చించండి అయిపోయింది ఇక పక్క పేజీలో ఒకసారి పేజీ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ కి వచ్చాయండి టూ ఫిఫ్టీ సిక్స్ లో ప్రయత్నించండి ఉంది మీరేం చేస్తారంటే ఇంటి దగ్గర దాన్ని ప్రాజెక్ట్ వర్క్ గా తీసుకోండి ఇలాంటి కొన్ని ఘనాకార వస్తువులు మట్టి కానివ్వండి మీకు తెలిసిన ఏవైనా ఆబ్జెక్ట్స్ తీసుకుని ఇలాంటి కొన్ని వస్తువుల్ని తయారు చేయండి అలా తయారు చేసిన తర్వాత వాటి యొక్క ఆకారాలు ఎన్ని అంటే ఎన్ని తయారు తయారు చేయండి సో ఇలా తయారు చేసిన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తయారు చేసిన ఒక ఆకారం లేకపోతే రెండు వైపులా కూడా అర్ధగోళ గోల పెడితే ఇదొక ఆకారం మనం క్యాప్సూల్ చూస్తూ ఉంటాం అలాగా అలాంటి ఆకారాలు మీకు నచ్చిన వాటిని ఏం చేస్తారు తయారు చేయండి తయారు చేసి వాటి యొక్క సూత్రాలు ఈ విధంగా రాబట్టే ప్రయత్నం చేయండి అది ప్రాజెక్ట్ వర్క్ గా మనం చేసుకుందాం రైట్ ఇక అదే పక్క పేజీలో ఆలోచించి చర్చించిన ఇంకోటి చూడండి టూ ఫిఫ్టీ సిక్స్ లో ఆలోచించి చర్చించండి పేజీ నెంబర్ టూ ఫిఫ్టీ సిక్స్ అక్కడ క్వశ్చన్ సారీ పక్కన డయాగ్రామ్ కూడా ఉన్నాడు అక్కడ రెండు వస్తువులు కనిపిస్తా ఉన్నాయి మనకి ఏమేంటి అంటే స్థూపాకార పాత్ర అలానే గోళం రెండు కనిపిస్తా ఉన్నాయి అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ఒక్కసారి మనం డ్రా చేద్దాం లేదు మనం టెక్స్ట్ బుక్ దగ్గరే ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ చూసుకున్నా నో ప్రాబ్లం రైట్ ఇక్కడ ఇచ్చి చూద్దాం ఏమన్నాడు స్థూపాకార పాత్రలో ఒక గోళం అంతర్లిఖించబడిందంట అంతర్లిఖించబడినప్పుడు రెండు క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది స్థూపాకార పాత్ర రైట్ సరే ముందు మనం గోళం గీద్దాం ఎందుకంటే పాత్ర మనకి ఈజీగా గీయటం గోళం అనేది జాగ్రత్త గీయాలి సో దిస్ ఈజ్ స్పియర్ గోలం ఇది గోలం ఈ గోళం అంటే మామూలు మనకు తెలుసు కదా త్రిమితీయ పటం మనకని రోజు చూసేటువంటి వాలీబాల్ క్రికెట్ బాల్ ఈ బంతులు చిన్నపిల్లలు ఆడుకునే బంతులు ఇవన్నీ కూడా ఏంటి అంటే గోళాకారానికి సంబంధించినవి ఇది లోపల కనిపిస్తూ ఉంది ఏంటంటే వ్యాసార్థం ఈ డాట్స్ ఇది ఆర్ ఇక నిలువు కూడా ఆరుంటుంది అంటే అన్ని వ్యాసార్థాలు ఉంటాయి ఇది ఒక ఆరు ఇది ఒక ఆరు ఇప్పుడు మనం డయాగ్రామ్ జాగ్రత్తగా డ్రా చేస్తే ఇది దీన్ని ఏం చేసిందా అంటే స్థూపాకార పాత్రలో అమర్చిండు ఈ విధంగా అంటే ఈ బ్లాక్ లైన్ మొత్తం ఏంటిదంటే స్థూపాకార పాత్ర ఇవన్నీ ఏమవుతాయి స్థూపాకార పాత్ర అవుతుంది రైట్ ఆ ఇప్పుడు ఈ స్థూపాకార పాత్ర కొలతలు కూడా చూద్దాం ఇది కూడా సేమ్ సమాన అర్థం అర్థం అవుతుంది సమానం అవుతుంది ఇక్కడ హెచ్ వచ్చేసి దేనికి సమానం అవుతుందయ్యా అంటే టూ ఆర్ కి సమానం అవుతుంది అందులో ఇంకొక విషయం మనకి ఆర్కెమెడీస్ ప్రూవ్ చేయటం జరిగింది మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేసినాం ఆర్కిమెడీస్ ఏం చెప్పింది అంటే ఇలా మనం స్థూపాకాల పాత్రలో ఒక గోలాన్ని గాని అమర్చగలిగితే గోలము యొక్క ఉపరితల వైశాల్యం అనేది స్థూపము యొక్క ప్రక్కతల వైశాల్యానికి సమానం అవుతుంది అని ఎవరు ఆర్కమిడిస్ అని చెప్ప ప్రూవ్ చేయటం అనేది జరిగింది రైట్ మరి ఇక్కడ మన క్వశ్చన్లు ఏంటి స్థూపము సంపూర్ణతల వైశాల్యం గోలం ఉపరితల వైశాల్యాలు నిష్పత్తి ఎంత అన్నాడు సో ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రెండు క్వశ్చన్లు కనిపిస్తా ఉన్నాయి మనకి స్థూపము స్థూపము యొక్క సంపూర్ణతల వైశాల్యం స్థూపము సంపూర్ణతల వైశాల్యం ఈ ఉపరితల వైశాల్యం ఒక్కసారి మళ్ళా ఒకసారి మనం సూత్రాలనేవి రిమైండ్ చేసుకోవాలి ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం స్థూపం సంపూర్ణతల వైశల్యానికి సూత్రం ఏంటంటే టూ ఫైవ్ ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ సంపూర్ణతల వైశాల్యానికి ఈస్ట్ గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఫోర్ ఫైవ్ ఆర్ స్క్వేర్ దీని నుంచే ప్రూవ్ చేసినాం మనం ఆల్రెడీ రైట్ ఇక్కడ మనకి కొత్త కనిపిస్తుంది ఏంటంటే హెచ్ హెచ్ కూడా మార్చేస్తా ఇప్పుడు నేను టూ ఫైవ్ ఆర్ ఇంటూ హెచ్ ప్లస్ లో టూ ఆర్ రాసుకుందాం టూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇక్కడ మళ్ళీ దీన్ని రాస్తే టూ ఫైవ్ ఆర్ ఇంటూ టూ ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుందంటే త్రీ ఆర్ ఈస్ టు ఫోర్ ఫైవ్ ఆర్ అంటే టోటల్ గా సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ ఫైవ్ ఆర్ స్క్వేర్ టు ఫోర్ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇప్పుడు ఒక జాగ్రత్తగా చూడండి క్యాన్సిలేషన్ ఏమవుతుందో క్యాన్సిలేషన్ ఫైవ్ ఫైవ్ గెట్ క్యాన్సిల్ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ ఈ ఆరు నాలుగులో రెండో యక్క కామన్ అయిపోతుంది రెండు మూలు రెండు రెండు సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చిందంటే త్రీ ఈస్టు టూ వచ్చింది మూడు ఈస్టు రెండు త్రీ ఈస్టు టూ వచ్చింది ఫస్ట్ది రెండోది కూడా అడిగింది చూడండి స్థూపము మరియు గోళం ఘన నిష్పత్తి అంతా అడిగండి స్థూపము మరియు గోలం ఘన పరిమాణాల నిష్పత్తి అంటే స్థూపం ఘనపరిమాణం అలానే గోలం ఘనపరిమాణం గురించి మనం డిస్కస్ చేయాలి స్థూపం ఘన పరిమాణం ఈస్టు ఆర్డర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఆర్డర్ ఇస్తే మనం ఆ ఆర్డర్ ఫాలో కావాలి ఈ గోలం ఘన పరిమాణం స్థూపం ఘనపరిమాణం ఈస్టు గోలం ఘనపరిమాణం స్థూపం ఘనమానం ఫామ్లా ఏమనుకున్నాం మనం ఫైవ్ ఆర్ స్క్వైర్ హెచ్ ఈస్టు గోలం ఘనపరిమాణం ఫామ్లా ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ క్యూబ్ ఓకేనండి ఇప్పుడు మనం హెచ్ని హెచ్ బదులు టూ ఆర్ రాసుకుందాం సో ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇంటూ టూ ఆర్ టు ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ క్యూబ్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి సార్ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇంటూ టూ ఆర్ అంటే టూ ఫైవ్ ఆర్ క్యూబ్ క్యూ టు ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ ఒక్కసారి క్యాన్సిలేషన్ చూద్దాం ఇక్కడ ఫైవ్ ఫైవ్ గెట్ క్యాన్సిల్ ఆరు క్యూబ్ ఆరు క్యూబ్ గెట్ క్యాన్సిల్ రెండు ఒకట్లు రెండు రెండు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది త్రీ ఇటు వచ్చిన త్రీ ఇంటూ వన్ అని చెప్పొచ్చు లేదు త్రీతో మల్టిప్లై చేసిన ఏమైందంటే మూడు ఒకట్ల మూడు ఈస్టు మూడు ఇంటూ రెండు బై మూడు అంటే మూడు మూడు క్యాన్సిల్ అవుతుంది రెండు అవుతుంది సో త్రీ ఇస్ట్ టూ ఇంతకుముందు ఏమొచ్చింది త్రీ ఇష్ట టూనే వచ్చింది ఇప్పుడు ఏం వచ్చింది మనకి త్రీ ఇష్ట టూనే వచ్చింది క్వశ్చన్ లాస్ట్ చూడండి ఇంకో క్వశ్చన్ అడిగి ఉండేమంటే మీరేం గమనించారు మనం ఏం గమనించాం వీటి యొక్క వైశాల్యాల ఈ వీటి యొక్క నిష్పత్తి వీటి యొక్క నిష్పత్తి ఎలా ఉంది సమానంగా ఉంది అని చెప్పొచ్చు దేర్ ఫోర్ వీటి నిష్పత్తులు సమానం వేటి నిష్పత్తులు ఫస్ట్ చేసింది రెండవసారి చేసింది అంటే సంపూర్ణతల స్థూప సంపూర్ణతల వైశాల్యం గోల ఉపరితల వైశాల్యాల నిష్పత్తి స్థూప ఘన పరిమాణం గోల ఘన పరిమాణాల నిష్పత్తి రెండు కూడా ఏమవుతున్నాయి సమానం అవుతున్నాయి ఇది ఆలోచించి చర్చించడంలోని సమస్య సమస్య ఇక మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి వాటిని మీరు చూడండి ఇక అభ్యాసం టెన్ పాయింట్ టూలో కొద్దాం ఒకసారి ఈ ప్రాబ్లం మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఎందుకంటే సొల్యూషన్ ఈజీగా అర్థం అవుతుంది తర్వాత రాసుకోవడానికి రైట్ ఇంక ఇప్పుడు అభ్యాసం పది పాయింట్ రెండు ఒకసారి చూద్దాం అభ్యాసం పది పాయింట్ రెండులో ఉన్న సమస్యలను చూద్దాం ఒకసారి ఒకసారి అందరూ పేజ్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ రెండు వందల యాభై తొమ్మిది ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఒక్కసారి అభ్యాసంలో ఫస్ట్ ప్రాబ్లంని జాగ్రత్తగా చదవండి టూ ఫిఫ్టీ నైన్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం అభ్యాసం రెండు వంద అభ్యాసం టెన్ పాయింట్ టూ అభ్యాసం పది పాయింట్ రెండు పేజీ నెంబర్ ఎంతండి పేజీ నెంబర్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది అందరు మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఒక్కసారి ఫస్ట్ ప్రాబ్లం ని జాగ్రత్తగా చూడండి టూ ఫిఫ్టీ నైన్ ఓకే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక ఆట వస్తువు అర్ధగోళంపై నిటారుగా నిలబెట్టబడిన ఒక ఆట వస్తువు అర్ధగోళంపై నిటారుగా నిలుపబడిన అదే వ్యాసము శంకువు వలె ఉన్నది శంకు యొక్క భూవ్యాసం ఆరు సెంటీమీటర్లు మరియు ఎత్తు నాలుగు సెంటీమీటర్లు అయినా ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అని చెప్పని అడగటం మనకి రెండవ అభ్యాసం మొత్తం కూడా ఉపరితల వైశాల్యానికి సంబంధించినవి సో ఇది ఆట వస్తువు ఎలా ఉందంటే అర్ధగోళాకారంపై అదే వ్యాసం కలిగినటువంటి శంకువుని అమర్చినట్టుగా ఉంది ఈ విధంగా ఇది ఆట వస్తువు ఈ ఆట వస్తువు యొక్క ఏం కనుక్కోవాలి ఉపరితల వైశాల్యం మనం కనుక్కోవాలి అంటే మనం ఉపరితల వైశాల్యం అంటే మనకి ఏం గుర్తు రావాలి ఏమైతే మనం టచ్ చేయలేస్తామో ఏవైతే మనం దాన్ని స్పృశించలేతామో తాకగలుగుతాము అవి మాత్రమే ఏమవుద్ది అంటే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం కిందకు వస్తాయి అంటే శంకు యొక్క ప్రకతల వైశాల్యం వస్తుంది అలానే అర్ధగోళము యొక్క ఉపరితల వైశాల్యం లేదా ప్రక్కతల తల వైశాల్యం వక్రతల వైశాల్యం అనేది రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది ఓకేనా రైట్ మీకు అర్థం కావడం కోసం దయకూ ఇక్కడ పెట్టి వస్తున్న విధంగా నేను ఇప్పుడు చూద్దాం ఇచ్చిన రాద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చారో ఆట వస్తువు ఇక్కడ ఇచ్చిన ఏంటంటే శంకు యొక్క భూవ్యాసం ఇవ్వటం జరిగింది భూ భూవ్యాసం శంకు భూవ్యాసం ఇచ్చిందంటే అర్ధగోళం భూవ్యాసం కూడా ఇచ్చినట్టే శంకు ఈక్వల్ టు ఎంత సిక్స్ సెంటీమీటర్స్ భూవ్యాసం ఇచ్చిండు అంటే భూ వ్యాసార్థం కూడా ఇచ్చినట్టే అంటే ఆటోమేటిక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం వ్యాసార్థం వ్యాసములో సగం ఉంటుంది సో సిక్స్ బై టూ త్రీ సెంటీమీటర్స్ ఇది ఆరు యొక్క విలువ ఆరు అంటే రెండింటికి వస్తుంది ఇక్కడ నో ప్రాబ్లం ఇక ఏమన్నాడు ఎత్తుగోడి ఇవ్వటం జరిగింది ఎత్తు శంకు యొక్క ఎత్తు హెచ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు ఫోర్ సెంటీమీటర్స్ అన్నాడు ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఏం కావాలి మనకి ఆ శంకు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాలనుకున్నాం కదా మరి ఉపరితల వైశాల్యం కావాలంటే ఎల్లు కావాలి ఒకసారి మనం ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసాం అనుకోండి ఏ విధంగా ఉంటుంది డయాగ్రామ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనుకున్నాం ఇప్పుడే మనం సో ఇలా ఇది సార్ దీని డయాగ్రామ్ మనం చూస్తే ఇది శంకువు ఈ శంకువుకి కింద ఏమి ఉందంటే అర్ధగోళం ఉంది సో ఇలా ఇది అర్ధగోళం అంటే ఈ బ్లాక్ లైన్స్ ఉంది మొత్తం ఏంటిదంటే అర్ధగోళంగా మనం చెప్పవచ్చు రెడ్ లైన్స్ ఉంది మొత్తం ఏంటిదంటే శంకువుగా మనం చెప్పవచ్చు రైట్ ఇంక ఇప్పుడు దీనిలో రెండు వస్తువులు మనకి రెండు రెండు కొలతలు ఇచ్చిండు ఆరువ్వటం జరిగింది హెచ్ ఇవ్వటం జరిగింది సో ఇక్కడ ఆర్ వచ్చేసి త్రీ హెచ్ వచ్చేసి ఫోర్ మీకు వెంటనే పైతాగరన్ ట్రిప్హెచ్ ఫైథాగరన్ త్రికాలు గుర్తుకు రావాలి ఎల్లు ఎంత అవుతుందా అంటే మనం టక్కని చెప్పేయచ్చు మూడు నాలుగు ఐదు త్రికం పైతాగరన్ త్రికం ఏంటిదంటే ఎప్పుడు మూడు నాలుగు ఐదు త్రికమవుతుంది కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం బౌద్ధ తీరం రైట్ శంకు యొక్క ఏటవాలు ఎత్తు కనుక్కున్న అంతే వస్తుంది ఏటవాలు ఎత్తు ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మరి ఇక్కడ హెచ్ ఎంత అండి రూట్ ఆఫ్ హెచ్ అంటే ఫోర్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ త్రీ స్క్వేర్ అంటే నైన్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫైవ్ రూట్ ట్వంటీ ఫైవ్ రూట్ ట్వంటీ ఫైవ్ అంటే దాన్ని మనం రాసుకుంటే ఐదు సెంటీమీటర్లు ఇది ఎల్ కన్నీ వచ్చేసినాయిగా మనకి సో ఇంక మనం ఈ ఆట వస్తువు యొక్క ఏం ఫైండ్ అవుట్ చేయాలి సంపూర్ణ తల వైశాల్యం అంతేగా ఆట వస్తువేగా ఆట వస్తువు సంపూర్ణ తల వైశాల్యం దేర్ ఫోర్ ఆట వస్తువు సంపూర్ణ తల వైశాల్యం ఆట వస్తువు సంపూర్ణతల వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం ఆట వస్తువు ఇది ఏమేం టచ్ చేస్తున్నాం శంకు యొక్క ప్రకతల వైశాల్యం అర్ధగోళం యొక్క ప్రకతల వైశాల్యం సో శంకు ప్రకతల వైశాల్యం ప్లస్ అర్ధగోళం ఉపరితల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం ఏదన్నా అదే మన శంకు ఒక లో ఫైవ్ ఆర్ ఎల్ ప్లస్ అర్ధ గోలానికి ఆర్ స్క్ గోళానికి ఫోర్ ఫైవ్ ఆర్ స్క్వైర్ అర్ధ గోలానికి టూ ఫైవ్ ఆర్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఆర్ కామన్ తీద్దాం సో బై టేకింగ్ ఫైవ్ ఆర్ కామన్ వి ఎల్ ఇక్కడ ఎల్ ఉంటుంది ఇంకొక టూ ఆర్ ఉంటుంది ఇది సూత్రం ఒకవేళ మన ఎగ్జామ్ అడగొచ్చు ఇటువంటి పటానికి సంపూర్ణ కావాల్సిన సూత్రం ఏంటి అడగొచ్చు అప్పుడు ఆ సూత్రం రాసి సరిపోతుంది బిడ్స్ పరంగా అడిగే అవకాశం అనేది ఉంటుంది ప్రతీక్ష చేద్దాం వరుసగా మనం ఇక్కడ మనకి ఫోర్ ఫైవ్ ఉంది ఇంకేముంది త్రీ ఉంది ఫైవ్ వాల్యూ అక్కడ మనకి ఇచ్చాడు త్రీ పాయింట్ వన్ ఫోర్ క్యాన్సిలేషన్ పోదు కాబట్టి అలా ఇవ్వటం జరిగింది త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ ఎంత అంటే త్రీ ఎల్ ఎల్ ఎంత వచ్చిందండి ఫైవ్ వచ్చింది మళ్ళీ టూ ఆర్ టూ ఇంటూ త్రీ సో ఇక్కడ మనం త్రీ పాయింట్ వన్ ఫోర్ మూడు నాలుగు పన్నెండు పన్నెండు ఒకటి ఉంది మూడు ఒకట మూడు ప్లస్ ఒకటి నాలుగు మూడు మూల తొమ్మిది నైన్ పాయింట్ ఫోర్ టూ ఇంటూ ఫైవ్ ప్లస్ సిక్స్ టూ త్రీ ఆర్ సిక్స్ నైన్ పాయింట్ ఫోర్ టూ ఇంటూ లెవెన్ ఎంతగా మూడు నాలుగు పన్నెండు ఒకటి మూడొక మూడు ఒకటి నాలుగు మూడు మూడు తొమ్మిది సరిపోయింది రైట్ ఇంక ఇక్కడ పదకొండు సరిపోతుంది పదకొండు ఏళ్ళ ఇరవై రెండు రెండు ఉంది పదకొండు నాళ్ళ నలభై నాలుగుకి ఈ రెండు కలిపితే నలభై ఆరు నాలుగు ఉంది పదకొండు తొమ్మిదిల తొంభై తొమ్మిదికి నాలుగు కలిపితే నూట మూడు ఓకేనా మరి డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి దశాంశ బిందు ఎక్కడ పెట్టాలంటే వెనక నుంచి రెండు స్థానాల్లో ఉంది కాబట్టి ఇక్కడ రెండు స్థానాల్లో దశాంశ బిందు పెట్టేస్తాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దశాంశ బిందు అనే సో ఏమొస్తుంది లాస్ట్ కి నూట మూడు పాయింట్ ఆరు చదరపు సెంటీమీటర్లు ఏంటిది ఇది ఆ పటం యొక్క ఏంటిది సంపూర్ణతల వైశాల్యం ఆట ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటే వన్ నాట్ త్రీ పాయింట్ సిక్స్ టూ చదరపు సెంటీమీటర్లు అని చెప్పవచ్చు ఇది దీని యొక్క సొల్యూషన్ ఒకసారి మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి రైట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం అభ్యాసం టెన్ పాయింట్ లోని ఇంకొక సమస్య రెండవ సమస్య ఒక ఘనాకార వస్తువు ఎట్లుందంట ఒక చివర అర్ధగోళము మరొక చివర శంకువు ఒక చివర అర్ధగోళము మరొక చివర శంకువు ఆకార భాగము కలిగిన స్థూపము వలె ఉన్నది రెండిటి యొక్క ఉమ్మడి భూ వ్యాసార్థం ఎనిమిది సెంటీమీటర్లు మరియు స్థూపము కామ శంకువు ఆకారముల ఎత్తులు వరుసగా పది మరియు ఆరు అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యము కనుగొనండి అని చెప్పని ఇవ్వటం జరిగింది గణాకార వస్తువు ఎట్లన్నాడు రెండవ లెక్క మనం ఇక్కడ అభ్యాసంలో రెండో లెక్క గురించి డిస్కస్ చేస్తున్నాం అందరూ పేజీ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ ఓపెన్ చేసి ఒకసారి రెండవ లెక్కని జాగ్రత్తగా చదవండి సెకండ్ ప్రాబ్లం రైట్ ఇది స్థూపానికి ఒకవైపు శంకువు ఇంకొక వైపు అర్ధగోళం అమర్చినట్లుగా ఇట్లా అతికించినట్టుగా ఈ విధంగా ఉందంట ఇప్పుడు దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం మనం ఏం చేయాలి కనుక్కోవాలి అంటే ఇప్పుడు దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం మనం జనరల్గా ఏమవుద్ది ఏమేం టచ్ చేస్తున్నాం మనం ఏమేం తాకగలుగుతున్నాం అంటే శంకు యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని తాకుతున్నాం స్థూపము యొక్క ప్రకతల వైశాల్యాన్ని తాకుతున్నాం అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం లేదా ప్రక్కతల వైశాల్యాన్ని తాకుతున్నాం ఈ మూడు ప్రక్కతల వైశల్యాల్ని కలిపితే మనకున్నటువంటి ఈ ఘనాకార వస్తువు యొక్క ప్రక్కతల సంపూర్ణతల వైశాల్యం అనేది వస్తుంది ఓకేనా క్లారిటీ వచ్చిందా మీకు ఇప్పుడు రైట్ ఇంక ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం రైట్ దీని ఇక్కడ ఇలా పెట్టేస్తున్నా ఆగకపోవచ్చు సరే చూద్దాం ఇక్కడ ఏముంది ఆ ఇక్కడ ఇచ్చింది రాద్దాం ఒకసారి దత్తాంశం ప్రకారం ఏమేమి ఇచ్చిండో చూద్దాం దత్తాంశం ప్రకారం ఒకసారి డయాగ్రామ్ కూడా గీద్దాం ఒకసారి డయాగ్రామ్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో గీద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్థూపాకార భాగం అనుకోండి ఈ స్థూపాకార భాగానికి మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి అర్థమవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారంటే మీరు ఇలా డయాగ్రామ్ ఒకటి డ్రా చేసి పెట్టండి అర్ధగోళం విధంగా ఇది డయాగ్రామ్ ఇక్కడ అన్ని ఇచ్చాడు ఇక్కడేమిచ్చాడు ఆర్ ఇవ్వటం జరిగింది ఆర్ ఇది ఆర్ దీన్ని హెచ్ వన్ అంట ఏమో హెచ్ టూ అంట రెండు డిఫరెంట్ హైట్స్ ఉన్నాయి కాబట్టి హెచ్ టూ అని చెప్తా ఇంకా ఆర్లన్నీ సమానం ఎక్కడైనా ఆర్ ఆరే లెక్కలో ఇచ్చిందని చూస్తే రెండింటి యొక్క ఉమ్మడి వ్యాసార్థం సో దత్తాంశం ప్రకారం ఆర్ ఇస్ ఈక్వల్ టు అంటే ఎనిమిది సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు రైట్ ఇంకేమన్నాడు వరుసగా వచ్చిండి ఇక్కడ ఏమి ఇచ్చింది ఎత్తులు ఇచ్చిండు స్థూపము శంకు ఎత్తులు వరుసగా పది మరియు ఆరు పది మరియు ఆరు అంటే ఇక్కడ స్థూపం ఎత్తు స్థూపం ఎత్తు దాన్ని నేను హెచ్ టూ అనుకున్నా హెచ్ టూ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు లేదు మనకి హెచ్ సోపా ముందు ఇచ్చింది కదా దీన్ని హెచ్ వన్ అనుకోని దాన్ని హెచ్ టూ అనుకున్నా మీ ఇష్టం ఎట్లా అనుకో నో ప్రాబ్లం అలానే శంకువు ఎత్తు శంకువు ఎత్తు హెచ్ టూ హెచ్ టూ ఈక్వల్ టు ఎంత పది ఇంకొకటి ఆరు సెంటీమీటర్లు రైట్ ఇప్పుడు మనకి సంపూర్ణతల వైశాల్యం కావాలి ఇప్పుడు శంకు ప్రకతల వైశాల్యం స్థూపం ప్రకతల వైశాల్యం దీని వేసి సరిపోతుంది కానీ శంకు ప్రకతల వైశాల్యం ఇవ్వాలంటే నాకు సూత్రం ఏంటంటే ఫై ఆర్ ఎల్ ఎల్లు లేదు ఎల్లు కోసం ట్రై చేయాలి సో ఇది ఇది ఆర్ ఇది సిక్స్ ఇది ఎయిట్ అయినప్పుడు ఇది ఏమైంది టెన్ అయిపోయింది ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు చేసినాం కూడా లేదు చేద్దాం అనుకుంటే శంకు ఏటవాలు ఎత్తు ఎల్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ హెచ్ ఎంత అండి దాన్ని హెచ్ టూ అన్నాం కదా హెచ్ టూ ఎంత మరి ఇక్కడ హెచ్ టూ వచ్చేసి సిక్స్ సిక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఎయిట్ స్క్వేర్ సో ఏమైపోతుంది సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ దట్ ఈక్వల్ టు రూట్ హండ్రెడ్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ రావాలి కానీ మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఎల్ వాల్యూ ఏమవుతుందంటే టెన్ సెంటీమీటర్స్ అవుతుంది ఎల్ వచ్చేసింది ఇక మనం వరుసగా చేసేయచ్చు ఏమేం చేస్తుంది జాగ్రత్తకి ఇప్పుడు దేర్ ఫోర్ ఇదేంటిది ఘనాకార వస్తువు అన్నాడు ఘనాకార వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం అడిగింది మనం ఘనాకార వస్తువు సంపూర్ణతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం ఒక్కసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తూ మనం ఒకసారి చూద్దాం ఏమేమి యాడ్ చేస్తే వస్తుందో సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు డయాగ్రామ్ ఇది మనం మన దగ్గర ఆబ్జెక్ట్ కూడా ఉంది రెడీగా శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం అర్ధగోళం ప్రకతల వైశాల్యం వాటిని వక్రతల వైశాల్యం అంటాం శంకువు వక్రతల వైశాల్యం ప్లస్ స్థూపము వక్రతల వైశాల్యం ప్లస్ అర్ధగోళం వక్రతల వైశాల్యం ఈ షార్ట్ కట్స్ రాస్తున్నా బోర్డు పట్టట్లేదని మీరు మాత్రం ఫుల్ ఫార్మ్స్ రాయండి పెయిన్ నోట్బుక్ లో శంకు ప్రకతల వైశాల్యం సూత్రం ఏంటిది ఫైవ్ ఎల్ ప్లస్ స్థూపానికి టూ ఫైవ్ ఆర్ హెచ్ స్థూపం ప్రకతల వైశాల్యం వక్రతల వైశాల్యం రెండు అర్ధగోళం వక్రతల వైశాల్యం టూ ఫైవ్ ఆర్ స్క్వేర్ సో అన్నిటిలో ఫైవ్ ఆర్ కామన్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఏముంటుంది ఎల్ ప్లస్ ఇక్కడ ఫైవ్ ఆర్ పోతే టూ హెచ్ ప్లస్ ఇక్కడ ఫైవ్ ఆర్ పోతే టూ ఆర్ ఇది సూత్రంగా కూడా మనం చెప్పవచ్చు ఇది ఏమవుతుందంటే ఫార్ములా అవుతుంది ప్రతిక్షేపిద్దాం మనం ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది ఫైవ్ వ్యాల్యూ ఇవ్వటం జరిగింది త్రీ పాయింట్ వన్ ఫోర్ సో క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ ఎయిట్ బ్రాకెట్ లో ఎల్ టెన్ టూ ఇంటూ సారీ ఇక్కడ ఇది హెచ్ వన్ హెచ్ వన్ గా రాసుకున్నాం దాన్ని ఇది హెచ్ టూ అయినప్పుడు ఇది హెచ్ వన్ గా రాసుకున్నాం హెచ్ వన్ ఎంత అంటే టెన్ టూ ఇంటూ టెన్ ప్లస్ టూ ఆర్ టూ ఇంటూ ఆర్ అంటే మళ్ళీ హెయిచ్ సో కొలతలు జాగ్రత్తగా ఉండాలి ఈ మెజర్మెంట్స్ అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు మల్టీప్లై చేద్దాం ఎనిమిది నాలుగు ముప్పై రెండు మూడు ఉంది ఎనిమిది ఒకటి ఎనిమిది ప్లస్ మూడు పదకొండు ఒకటి ఉంది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ప్లస్ ఒకటి ఇరవై ఐదు దశాంశ స్థానం రెండింటి తర్వాత వెనక నుంచి ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ టూ లోపల చూస్తే టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ టూ ఇంటూ పది ఇరవై ముప్పై ముప్పై నలభై ఆరు మనం ఫార్టీ సిక్స్తో దాన్ని మల్టీప్లై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంతో వస్తుంది చేద్దాం ఇక్కడ రఫ్ వర్క్ చేస్తున్నా నేను ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ టూని నలభై ఆరుతో రైట్ సైడ్ మార్జిన్లో చేయాలి మనం మార్జిన్ లేదు కానీ అక్కడ చేస్తున్నా ఆరుతో చేద్దాం ఆ రెళ్ళ పన్నెండు ఆ రొకట్ల ఆరు ప్లస్ ఒకటి ఏడు ఆరు ఐదుల ముప్పై ప్లస్ ఒకటి ముప్పై ఒకటి ఓకేనండి ఎక్కడుంది సారీ ఆ రెళ్ళ పన్నెండు ఆ రొకట్ల ఆరు ప్లస్ ఒకటి ఏడు ఆ రైదుల ముప్పై మూడు ఉంది ఆ రెళ్ళ పన్నెండు ఒక మూడు పదిహేను మళ్ళీ నాలుగుతో చేస్తే నాలుగు రెళ్ళ ఎనిమిది నాలుగు ఒక నాలుగు నాలుగు ఐదుల ఇరవై రెండు ఉంది నాలుగు రెండు ఎనిమిది ప్లస్ రెండు పది సో ఏమవుతుంది యాడ్ చేస్తే రెండు పదిహేను ఇది ఒక ఐదు ఐదు ఒకటి ఒకటి దశాంశ వెనక నుంచి రెండింటికి డబల్ వన్ డబల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే పదకొండు వందల యాభై ఐదు పాయింట్ ఐదు రెండు ఐదు రెండు చదరపు ఏంటివి వైశాల్యం కాబట్టి చదరపు కొలతలు సెంటీమీటర్ కాబట్టి చదరపు సెంటీమీటర్ ఇది ఆట వస్తువు యొక్క ఏంటిది సంపూర్ణతల వైశాల్యం ఈ విధంగా మనం ఏం చేసినాం మొదసారి చూద్దాం జాగ్రత్తగా ఇచ్చిన కొలతలు స్థూపం ఎత్తు హెచ్ వన్ శంకు ఎత్తు హెచ్ టూ ఎల్ హెచ్ వన్ హెచ్ టూ స్క్వేర్ ప్లస్ ఆరు స్క్వేర్ ఆసుకొని చేస్తే వచ్చింది సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలి శంకు తల వైశాల్యం స్థూపం ఒక్కరితల వైశాల్యం అర్ధగోళం వక్రతల వైశాల్యం యాడ్ చేసినాం యాడ్ చేయటం ద్వారా మనకి సబ్స్టిట్యూట్ చేస్తే మల్టిఫికేషన్ ఎంత వచ్చిందంటే పదకొండు వందల యాభై ఐదు ఒక వెయ్యి నూట యాభై ఐదు పాయింట్ ఐదు రెండు చదరపు సెంటీమీటర్లు ఇది దీనికి సంబంధించినటువంటి క్లాస్ రైట్ సో టైం కూడా అయింది కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్ లో అభ్యాసం టెన్ పాయింట్ టూలోని మూడవ లెక్క నుంచి చూద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు ఫార్ములాస్ బాగా నేర్చుకోండి ఇది సెకండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఒకసారి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి సొల్యూషన్ ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది గూగుల్ వీడియో ఓపెన్ చేయకుండా సరిపోతుంది ఓకే వెరీ మచ్